నమస్కారం. సంక్రాంతి అంటే సినిమా పండుగ. అందమైన ముగ్గులు, గాలిపటాలు, పిండి వంటలు వీటన్నిటితో పాటు మనం అందరం ఎంతగానో ఎదురు చూసే ఏకైక ఫ్యాక్టర్ ఎంటర్టైన్మెంట్. మరి ఈ సంక్రాంతికి మనందరినీ ఎంటర్టైన్మెంట్లో మునిగి తేల్చడానికి వచ్చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సరిలేరు నీకెవ్వరు, ఈ టైటిల్ ఈయనకన్నా ఇంకెవరికి పెద్దగా యాప్ట్ అవ్వదేమో అని అనిపిస్తుంది కదూ. మరి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ తను క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మనందరినీ అట్రాక్ట్ చేస్తున్న రష్మిక ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ హలో చెప్పేద్దాం, సినిమా కబుర్లు అడిగి తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు, హాయ్ రష్మిక, ఎలా ఉన్నారు? రాకింగ్, గెట్టింగ్ రెడీ ఫర్ రిలీజ్ కదా. తొందరలో రిలీజ్ అని అంటే చాలా చాలా ఎమోషన్స్ నడుస్తూ ఉంటాయి. సో రైట్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి మాకు కొంచెం టైం ఇచ్చారు మీతో మాట్లాడడానికి. మరి సరిలేరు నీకెవరు రిలీజ్కి రెడీగా ఉంది అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనిల్ గారు? సో అంటే సినిమా కాపీ చూసుకున్నాం, సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, చాలా బాగా వచ్చింది అండ్ సో మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఆడియన్స్కి ఈసారి ఫన్తో పాటు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మూవీలో. సో డెఫినెట్గా పొంగల్కి యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ సో మెనీ మంచి మెమరీస్ అండ్ ఫన్ మూమెంట్స్ తీసుకెళ్తారు. ఆల్ రైట్, సో సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం అన్నమాట. పక్కా. ఆల్ రైట్, పర్ఫెక్ట్. సో రష్మిక మీరైతే చాలా ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నారు. సూపర్ ఎగ్జైటెడ్, హ్యాండ్స్ డౌన్. సో ఎలా అనిపిస్తుంది సర్లేరు నీకెవ్వరు? చాలా బజ్ వింటూ వస్తున్నాం. లాట్ ఆఫ్ పీపుల్ సే రష్మిక ఇస్ లక్కీ, లాట్ ఆఫ్ పీపుల్ సే షీ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో నాకేం అనిపించట్లేదప్ప, పీపుల్ కూడా సేవ్ అదే ఫీల్ లైక్, కానీ ఐఎమ్ జస్ట్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఐ డబ్ ఫర్ దిస్, సో ఐ నో బిట్స్ అండ్ పీసెస్ అట్లీస్ట్ ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రన్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఐమ్ నాట్ ఈవెన్ లైక్, అఫ్ కోర్స్ ఆ నర్వస్నెస్ ఉంటుంది కానీ ఐఎమ్ నాట్ వరీడ్ అట్ ఆల్. లైక్ I just know for a fact that it's going to be super well, so yeah. Fantastic. Aa smile chalu anni cheppestunnaru anamata, so entha hit avabothundi ee cinema ani cheppesi. But huge star cast tho vastunnaru Anil garu, entha mandi stars unnaru asalu ee cinema lo and ela kudirindi antha mandini balance cheyadam and ela anipinchindi overall ga shooting process mottham? Ante script e techukunde andarni, script lone aa space undi, so ekkada evam kavali, ekkada evaru raavali అనేది ఆ కథలోనే కుదిరింది. అందుకే విజయశాంతి గారు కానివ్వండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ 13 ఇయర్స్ తర్వాత, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ అండ్ సంగీత గారు, రష్మిక గురించి అలా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో అంటే ఫన్ అంతా వీళ్ళ మీదే వెళ్తుంది, రష్మిక అండ్ దేర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీదే వెళ్తుంది ఫన్ అంతా. చాలా బాగా కుదిరింది. సో కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ లేదు. ఎవ్రీ వన్ వాళ్ళు గ్రౌండ్లో ఉన్నప్పుడు, వాళ్ళు దాని మీద ఉన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బీ the rocking. Best part in the script is I think all the characters have their own way of, you know, giving out to the film that overlap out. It's all like all of us are giving all in and it's going to be like such an entertainment. So Rashmika ante baita marandarki oka cheerful girl laga kanipistu untundi eppudu happy ga. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? బికాస్ ఆల్రెడీ సాంగ్లో మేము చూసాము, అక్కడ కూడా చాలా చీర్ఫుల్గా కనిపిస్తున్నారు, బట్ రోల్ ఎలా ఉండబోతుంది రష్మిక? ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద లైక్, ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ లైక్ ఓ దిస్ గర్ల్ ఇస్ లైక్ వెరీ వర్సటైల్ ఇన్ ద క్యారెక్టర్స్ అండ్ దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్. అంటే ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్, ఐఎమ్ వెరీ సీక్రెటివ్ ఇన్ దాట్, కానీ ఐఎమ్ జస్ట్ అనిల్ గారు విత్ పర్మిషన్ కొంచెం. సో ట్రైలర్ రాబోతుంది కాబట్టి యూ క్యాన్, యా ఐ థింక్ దే హావ్ టు వాచ్ ద ట్రైలర్ అండ్ ఐ డోంట్ నో, ఇట్స్ సంథింగ్ యూ హావ్ నాట్ సీన్ బిఫోర్ ఇన్ వాట్ ఐ డిడ్. ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ హావ్ నాట్ ఐ హావ్ డన్ లైక్ 4 ఫిల్మ్స్ హియర్, బట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో చూద్దాం. సో చాలా మందికి కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఒక రోల్ చేయాలి, అలాంటి ఒక రోల్ చేయాలి, అవన్నీ కొంచెం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అయిందా మీకు? అంటే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు డూ ఆల్ ద రోల్స్ విచ్ ఐ థింక్ ఐ కెనాట్ డూ అండ్ సీయింగ్ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ అండ్ ఇఫ్ పీపుల్ విల్ లైక్ మీ డూయింగ్ ఇట్. సో ఛాలెంజ్ చేసుకుంటున్నారు మీరు? యా, దిస్ రోల్ వాస్ సో హార్డ్ ఫర్ మీ టు డూ, రియల్లీ సో హార్డ్. అంతెందుకు కష్టపెట్టారు? కామెడీ, ఇట్స్ నాట్ ఈజీ. యా, కామెడీ అనేది రియల్లీ హార్డ్, వెరీ హార్డ్ కామెడీ. అంటే కామెడీ చేయటం అంటే చెప్పడం, డైలాగులో చెప్పడం, పంచులు రాయటం, ఓకే వీ కెన్ రైట్, బట్ వైల్ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్లు చేసి ఒక 10 మందిని నవ్వించడం అనేది ఇట్స్ అన్ క్లియర్లీ ఆర్ట్. ఇఫ్ కామెడీ చేసి
చెప్తే ఎవరైనా ఎనీ కెన్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఎనీథింగ్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్ సో ఈ దీంట్లో చెప్పాలంటే పర్టికులర్గా రష్మిక చాలా బాగా చేసింది ఫన్ అంటే కొన్ని మ్యానరిజమ్స్ చాలా పర్టికులర్గా ఉంటాయి సో తనే చెప్పాలి అది మ్యానరిజం నీకు అర్థమవుతుందా అని అర్థమవుతుందా చేసేవాళ్ళు కష్టపడతారు చూసేవాళ్ళకి మాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఈజీగా అనిపిస్తుంది స్క్రీన్ మీద వావ్ చాలా బాగుంది అనిపిస్తుంది బట్ దేర్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్ యా అండ్ యూ షుడ్ సీ హిమ్ వెన్ హీ నరేట్స్ హిస్ స్క్రిప్ట్ ఇట్స్ నాట్ లైక్ యూల్ జస్ట్ ఒక స్టోరీ చెప్తున్నారని అలా ఉండదు ప్రతి ఒక క్యారెక్టర్ని దే విల్ బీ వన్ స్టోరీ బిహైండ్ దట్ క్యారెక్టర్ వెన్ హీ పర్ఫార్మ్స్ అంత ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంత సో ఐ వాజ్ లుకింగ్ అట్ ద నరేషన్ ఓన్లీ ఐఎమ్ లైక్ మంచి ఉంటుంది కానీ చాలా కష్టం ఉంటుంది చూద్దా అనిపించింది దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ థాట్ ఆఫ్ Yeah, so throughout the cinema, my expectations came matram takku cheyaladannamata. It was extremely helpful because he's a brilliant actor himself. Yeah. Yeah, so I was like, just, we chained in coffee chestante. Aa question ki vaddam anukuntunnanu. So cheppandi, Anil garu basically oka manchi actor ane edante dancer aa. వెనకాల ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూసాను ఎక్స్ప్రెషన్స్ వింటానికి బాగుంది బట్ ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టర్ గా ఎన్ని మార్కులు ఇస్తారు డాన్సర్ గా ఎన్ని మార్కులు వాట్ ఎవర్ యూ సీయింగ్ మీ ఆన్ స్క్రీన్ ఇస్ ఆల్ హిమ్ సో ఇఫ్ యూ గివ్ మీ అ 10/10 ఇట్స్ ఆల్ హిమ్ 10/10 లేదు అట్లా కాదు ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ మనం కొన్ని మెజర్మెంట్స్ రాసుకొని స్క్రిప్ట్ చేస్తాం చేసినప్పుడు అది మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆర్టిస్ట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అది చేయటం వాళ్ళ క్రెడిట్ మనం ఏంటంటే చెప్పడం వరకే ఇలా చేయి ఇలా చేయనప్పుడు అది పలకాలిగా అది పలకనప్పుడు ఇట్స్ అసలు అది మొత్తం వేస్ట్ అయిపోద్ది సో చెప్పింది మనం అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకురావటం దేర్ టాలెంట్ అది సో 100% టోటల్ రష్మిక అండ్ రష్మిక సంగీత సో ఆవిడ క్యారెక్టర్ సో వీళ్ళ కాంబినేషన్లో వచ్చేది ఇద్దరు అసలు ఉత్తికి ఆరేశారు ఒక్క మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా త్రూ అవుట్ ద షూట్ ఐ థింక్ ఇనిషియలీ వెన్ వీ హ్యాడ్ టు స్టార్ట్ ఆఫ్ దోస్ మేనరిజమ్స్ సంగీత మ్యామ్ అండ్ ఐ వుడ్ బి లైక్ ఐ కాంట్ డూ దిస్ ఇస్ టూ మచ్ అంటే సో మచ్ డ్రామా అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ లైక్ చేయాలి రా వీ షుడ్ గో ఇన్ లైక్ దట్ బట్ యా ఐ థింక్ ద ఎంటైర్ ఫిల్మ్ లైక్ హీ సెడ్ కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద peculiar mannerisms it was very hard to start but after we started we can't stop now yeah so ibra alavata ayipoyinattundi daily maatladalante ila head nod cheyadam avanni exactly exactly I was just doing some mannerism with him before starting the interview it's like that సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అందులోంచి బయటకు రావడానికి అండ్ నెక్స్ట్ షూటింగ్స్కి కూడా ప్రొసీడ్ అవ్వడానికి బట్ అనిల్ గారు టీజర్ రిలీజ్ అయిన వెంటనే మా అందరినీ కూడా ఆకర్షించింది డైలాగ్స్ సో ఒక సోల్జర్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ డైలాగ్స్ మాత్రం అద్భుతంగా కుదిరాయి అంటాను నేను సో మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తారు సో బేసికల్ ఐ కెన్ యాజ్ ఎ రైటర్గా ప్రతి సినిమాకి స్క్రిప్టింగ్ నుంచి ఐ కంట్రిబ్యూట్ మై సెల్ఫ్ అది చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాను అండ్ ఐ హ్యావ్ ఎ టీమ్ నాతో పాటు నా టీమ్ ఉంది నాతో ముగ్గురు వర్క్ చేస్తారు అండ్ ఎస్ కృష్ణ అని ఒక కోరైటర్ ఉన్నారు రైటింగ్ రచనా సహకారం ఆ తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లేకి నారాయణ అడిషనల్ డైలాగ్స్ ప్రవీణ్ ఒక ముగ్గురు ఉన్నారు బట్ బీయింగ్ ఏ రైటర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ సినిమాకి కావాల్సిన మేజర్ దిస్ థింగ్ ఐ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండ్ రిమైనింగ్ స్టఫ్ దే విల్ సపోర్ట్ మీ అండ్ దే విల్ క్వశ్చన్ మీ దే విల్ అనలైజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ దట్ వాళ్ళే మెయిన్ టీమ్ నాలో సో ప్రతి క్యారెక్టర్కి సినిమా అన్నాక డైలాగ్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే మాటలు అనేవి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఎప్పుడు ఒక్కొక్కసారి మామూలు సీన్ కూడా కొత్త మాటలతోటి అది కొత్త సీన్ అయిపోద్ది సో ఆ కేర్ ఎప్పుడు తీసుకుంటాం సో సోల్జర్ అనేది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను మహేష్ గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కూడా ఎప్పుడు ఇలాంటి ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్ 4 ఇయర్స్ నేను చేయలే అట్ ది సేమ్ టైం ఒక సోల్జర్ అనేది బ్యాక్డ్రాప్ ఆయనకి కొత్తగా ఉంది ఆయన ఇంతవరకు చేయలే సో ఇన్ని ఎలిమెంట్స్ ఉండేసరికి ఆ జాగ్రత్త తీసుకున్నాం సో మీరు విన్నప్పుడు టీజర్లో నేను కాపాడుకునే ప్రాణంరా మీరందరూ మేము మీకోసం ప్రాణాలు ఇస్తాం మీరు అడ్డమైన పనులు చేస్తున్నారు బాధ్యత ఉన్నక్కర్లా దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇన్ ద సర్ లేరు నీకు ఎవరు అండ్ హీ క్వశ్చన్స్ ద పీపుల్ హూ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అందరినీ కొంచెం ఆలోచింపజేస్తే అట్ ది సేమ్ టైం ఎంత పేట్రియాటిక్ ఫీల్ ఉందో అంతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సినిమాలో సో ద బోత్ ఆర్ బ్లెండెడ్ వెరీ వెల్ ఓకే సో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మాత్రమే మనం వెయిట్ చేసి చూడాలి రిజల్ట్ అంటే టీజర్లో 100% ఆల్రెడీ మేమైతే పాస్ గ్యారెంటీ సో అది 90 వస్తారా 80 వస్తారా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అదే అర్థమైంది అంటే కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట ఇలా పాస్ అయిపోతా అది ప్రాబ్లం కాదు అంటే
ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుంది డైరెక్టర్గా మనకి, ప్రతి సినిమాకి ఆ రిజల్ట్ ఏమో ఎఫ్ టూకి ఎంతకంటే ఎక్కువ టెన్షన్ పడ్డా నేను. బట్ నేను ఊహించని సక్సెస్ అది సంక్రాంతికి, లాస్ట్ పొంగల్కి. జస్ట్ వీఆర్ వెయిటింగ్. సో డెఫినెట్ అంటే మంచి ఫిల్మ్ ఇది. అంటే నేను సినిమాలో ఏదో మ్యాజిక్స్ పెట్టేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏదో నాలుగు ఎలిమెంట్స్ పెట్టేసి సినిమా చేయలేదు. దెర్ ఆర్ సో మెనీ జెన్యున్ ఎలిమెంట్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్. చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్ అని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. అంటే లైక్ ఇట్ అది తర్వాత, కానీ చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేసారు మా అందరికి. సినిమా ఎప్పుడెప్పుడు మా ముందుకు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తావా అని చెప్పేసి ఆ ఎక్సైట్మెంట్ అయితే 100% ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరగబోతుందో. అందరికంటే ఎక్కువగా సరలేరు నీకెవరు అన్న టైటిల్ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు గారు ఆ సోల్జర్ గెటప్లో కనిపించినప్పుడు అందరి దృష్టి అంతా ఒక్కసారి మహేష్ బాబు గారు వైపు వెళ్తుంది. సూపర్ స్టార్ ఫర్ రీజన్, ఎలాంటి అనుమానం లేదు. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు. సో వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్ వర్కింగ్ విత్ హిమ్ రష్మిక? ఐ థింక్ అగైన్ విత్ మహేష్ సార్ ఇట్ వాజంట్ సో హార్డ్. యు నో సమ్టైమ్స్ టు యాక్ట్ విత్ అన్ యాక్టర్ ఇట్స్ సూపర్ హార్డ్, కానీ ఐ యూస్ టు ఆల్వేస్ జస్ట్ బీ మీ అండ్ హీస్ టు టాలరేట్ దట్. సెట్లో ఇరిటేట్ చేస్తే హీ లైక్ ఇట్ వుడెంట్ బాదర్ హిమ్. హీస్ టు జస్ట్ బీ లైక్ పిల్ల చేస్తుంది, యునో, జస్ట్ లెట్ హర్ బి. సో ఐ ఫెల్ట్ ఫ్రీ ఇన్ దిస్ సెట్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఓ పెద్ద స్టార్స్ ఉన్నారు చూసుకోవాలి, ఏం మాట్లాడకూడదు, ఏం యునో జస్ట్ ఐ కాంట్ ప్లే అని దట్ ఫీలింగ్ వాజ్ ఇన్ దట్. సో ఇట్స్ జస్ట్ మై సెల్ఫ్, ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ వాజ్ మై ఫెస్టివల్ టైం. మహేష్ గారు 2-3 సార్లు ఏమైంది అమ్మాయికి, నేను చూస్తూ ఉంటాను కదా ఏమైంది అమ్మాయికి ఏమైందండి అంటే రోజు ఏదో ఒక తన తన ఓల్డ్ తన ఉంటుంది, వస్తుంది సరదాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది, ఫన్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. అంతా ఓకే నాన్న అడిగారా ఫస్ట్ డే? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మిమ్మల్ని టాలరేట్ చేశారని రష్మిక చెప్తుంది, బట్ రష్మికని మీరు కూడా టాలరేట్ చేశారా? టాలరేట్ చేయడం కాదు, బట్ మాకు ఏంటంటే అక్కడ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, మాకు కొన్ని స్ట్రెస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ టైంలో. మేము కూడా దానికి ఏంటంటే అలాంటి ఏదో ఫన్ సార్, ఫన్ లో ఫన్. నిజంగానే. బట్ అనిల్ గారు, మీ సినిమాలు అంటే నిజంగానే ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తాయి. అంటే ఎస్పెషలీ కామెడీ మేము బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు తీసినటువంటి మొదటి సినిమా నుంచి F2 వరకు అన్నీ కూడా కామెడీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి ఈ సినిమాలో కూడా కామెడీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట? 100% మనకి ఎస్పెషల్లీ వీళ్ళతో వచ్చే ఎంటైర్ ట్రాక్ విల్ బి ఫన్. ఆ తర్వాత సినిమాలు అక్కడక్కడ క్యారెక్టరేషన్ త్రూ వచ్చే ఫన్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తూనే ఉంటుంది. బట్ చాలా బ్లాస్టింగ్ లాఫ్స్ అనేవి వీళ్ళ ఎపిసోడ్స్కి వస్తాయి. చాలా అంటే వీళ్ళు చాలా మ్యాడ్నెస్ చూపించారు సినిమాల సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంది. అంటే ఒక హీరోని ఎలా ఒక ట్రైన్లో వస్తున్నప్పుడు ఆ హీరోని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలో అన్ని విధాలుగా పెట్టేస్తారు వీళ్ళు. సో దట్ క్రియేట్స్ మోర్ ఫన్ యాక్చువల్గా. రష్మిక, రియల్ లైఫ్లో ఎవరినన్నా అలా చేశారా బాగా ఏడిపించేసి? అరే నో రే. హలో, ఎప్పుడు? నౌ ఐ థింక్ ఐ విల్ డు దిస్ ఇయర్ 2020 వన్ ఆఫ్ మై గోల్స్ ఇస్ టు అన్నోయ్ సమ్వన్. ఓహో, సో బి కేర్ఫుల్ రష్మిక ఆన్ ఫైర్. సో రష్మిక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, కొన్ని క్రేజీ థింగ్స్ చేయబోతుంది అనమాట రష్మిక ఇయర్ 2020. మిషన్ 2020 ఇస్ ఆల్ అబౌట్ దాట్. అండ్ విజయశాంతి గారి విషయానికి వచ్చేద్దాం. చాలా అంటే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, చాలా కష్టపడ్డారు ఆవిడని కన్విన్స్ చేయడానికి. మనందరికీ తెలుసు లేడీ అమితాబ్ ఆవిడ, అండ్ ఆవిడ సినిమాలు ఒకదాన్ని మించింది ఒకటి. కన్విన్స్ చేయడానికి పర్టికులర్గా ఆవిడని క్యారెక్టర్ కనుక్కోవడానికి ఏంటి రీజన్ అనిల్ గారు? స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ స్క్రీన్ మీద ఆవిడ క్యారీ చేసే ఒక ఇది ఉంటుంది, సో ఒక డైనమిజం ఉంటుంది. సో పాత్రకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. సో వెన్ వీ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆవిడ చెప్తే నాకు ఇంకా వేరే ఆప్షన్ కన్విన్స్ల. సో ఈ సినిమా ఒక మిగిలిపోయే సినిమా అవ్వాలి అని ఒక చిన్న మైండ్లో ఉంది. కథ రాసుకున్న దగ్గర నుంచి ఒక మంచిగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి ఫిల్మ్, ఒక అన్ఫిక్స్ అయి ఉన్నాం. సో మహేష్ గారు రావడంతో అది డెఫినెట్లీ ఇట్స్ స్పెషల్ ఆరా ఉంటుంది డెఫినెట్గా. సో అలాగే మిగతా స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కడ ఏదో మనం సెలెక్ట్ చేసాం కాబట్టి పెట్టడం అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఎవరైతే కరెక్ట్ ఉంటారు, ఎవరైతే సూట్ అవుతారు, ఎవరైతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనే సినిమాలో క్యాస్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ విజయశాంతి గారిని, అందుకే ఆవిడని కొద్దిగా ఫస్ట్ ఒక 2-3 వారాలు కొంచెం ఆవిడ హెసిటేట్ చేసిన, కథ విన్నాక ఆవిడ కంప్లీట్లీ సాటిస్ఫై వచ్చాక ఆవిడ అవుట్ ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఆవిడ యాక్ట్ చేసిన విధానం కానీ డెఫినెట్గా 13 ఏళ్ళు అయ్యా కూడా ఆవిడలో ఉన్న డెడికేషను దాని తాలూకు యాటిట్యూడ్ ఏమి ఆవిడ తాలూకు ఎక్స్ట్రాడినరీ.
స్క్రీన్ మీద చూస్తే మీరు స్టిల్ వీఆర్ ఫీలింగ్ దట్ కర్తవ్యం విజయశాంతి గారిలో ఒక పవర్ ఉంటుంది. సో అది ఆవిడ 13 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కానీ ఎక్కడ ఎంత చేంజ్ కూడా కనిపించలేదు. అదే అంటుంది వాళ్ళకున్న డిసిప్లిన్ అలా ఉంటుంది అందులో. మేబీ వాళ్ళు పనిచేసిన విధానం ఆ జనరేషన్ నుంచి ఏమో తెలియదు కానీ బట్ దే హ్యావ్ దట్. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ ఒక్కలేంటి రావు రమేష్ గారు, ఎంతమంది యాక్టర్స్ అందరూ సినిమాలో ఉన్నారు. మీరు ఎక్కువగా ఎవరి కాంబినేషన్లో వర్క్ చేశారు సంగీత గారు కాకుండా? రావు రమేష్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ హీరో గారు. సో ఆ కాంబినేషన్లో అన్నీ కూడా అంటే సీనియర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ అనిపిస్తుంది రష్మి? ఫస్ట్ డే ఐ వాజ్ ఇంటిమిడేటెడ్, అయితే సైలెంట్గా ఓకే చూస్తూ దెన్ ఐ రియలైజ్ ఈవెన్ దేర్ ఇస్ మచ్ అస్ ఫన్ ఇస్ యునో ఆల్ ఆఫ్ అస్. సో ఫుల్ చిల్. ఇక మ్యూజిక్ విషయానికి వద్దాం. ఏ సినిమా అయినా కానీ రిలీజ్ అయ్యే ముందు ఆడియో ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎక్కువ మార్కులు పడుతూ ఉంటాయి. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యాంథమ్ విషయానికి వస్తే అంతమంది మ్యూజిషియన్స్ని యూజ్ చేశారు ఆయన, అండ్ పాటలు అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి, వినడానికి వినసొంపుగా ఉన్నాయి అన్నమాట. మీ ఫేవరెట్ నంబర్ ఏంటి ఇంతకి? నా ఫేవరెట్ అంటే సూర్యుడివో చంద్రుడు అనేది ఒక సాంగ్. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టం, అంటే అది స్క్రిప్ట్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్లో వస్తుంది. సో ఆ తర్వాత హీస్ సో క్యూట్ హీస్ సో స్వీట్ దట్ ఈస్ ఫ్యాబ్, అసలు సూపర్. అది అంటే దాని మీద వచ్చిన టిక్ టాక్స్ ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చూడలేదు బాబోయ్. ఒక్కొక్కరు మామూలుగా ఫోన్ పెట్టేసుకొని వెరీ గుడ్. సో అది బాగా ఉంది. మిగతా సాంగ్స్ కూడా అన్ని మనకి డ్యాంగ్ డ్యాంగ్ కానీ మైండ్ బ్లాక్ కానీ, మైండ్ బ్లాక్ అయితే ఆడియన్స్ రేపు స్క్రీన్ మీద చూసి నిజంగానే వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. మహేష్ గారు డ్యాన్స్ చేశారు, ఇరగ తీశారు రష్మిక. సో మహేష్ గారు డెఫినెట్గా, మహేష్ గారు డ్యాన్స్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ ఈ సినిమాలో. మైండ్ బ్లాక్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. నేను రష్మిక నన్ను ఊహించలా, రష్మిక చేసిన సినిమాల్లో మేబీ తను ఏదో వాక్ చేస్తూ వెళ్తుంటే వెనక నడుస్తూ ఉంటాం ఇలాంటి సాంగ్సే చూశాను నేను. చలో కానీ గీత గోవిందం కానీ అంత డ్యాన్స్ నంబర్స్ లేవు, జస్ట్ అది ఆ స్టోరీతో పాటు వెళ్ళి మౌంటేజ్ చేసి అలా ఉండేది. మై గాడ్, ఇద్దరు మహేష్ గారు ఇద్దరు మామూలుగా లేదు. అయితే లొకేషన్స్ గురించి మాట్లాడుతూ కాశ్మీర్ అన్నారు, ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ లాగా కనిపించిందండి నిజంగా. ఎస్పెషలీ సోల్జర్స్ది ఎప్పుడైతే షూట్ చేశారో ఆ ఎంటైర్ పార్ట్ అంతా కూడా కాశ్మీర్లో తీసినట్టు క్లియర్గా ఉంది. అండ్ మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా షూట్ చేయడం జరిగిందా ఆర్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ మహేష్? సో మేమంటే ఆర్మీ సీక్వెన్స్ అక్కడ చేసాం. సో తను ఆర్మీ కాదు కాబట్టి అక్కడ మేబీ నెక్స్ట్ చేస్తారు చూస్తుంటే, 2020లో చాలా పెట్టుకుంది కాబట్టి కాశ్మీర్ వెళ్ళి ఒక ఆర్మీ ఫిల్మ్ చేయి. ఐ విల్ యాక్చువల్లీ ఏ సమన్ రైట్ స్క్రిప్ట్. సో మంచి మంచి లొకేషన్స్ ఏ ఉన్నాయి కాశ్మీర్? మేము పహల్గామ్ లో చేసాం, ఆ తర్వాత శ్రీనగర్ లో చేసాం, లలిత్ ప్యాలెస్ ఎక్స్ట్రాడినరీ లొకేషన్. తర్వాత సోన్మార్గ్ వెళ్ళాం, సో సోన్మార్గ్ లో కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ ఏ ఇండియన్ పారడైస్. కుడ్ హావ్ టేకెన్ మీ నో ఇండియన్ పారడైస్ క్వశ్చన్ నా ఇప్పుడు అడగాలి ఇంకో. కుడ్ హావ్ టేకెన్ మీ నో ఒక సాంగ్ కోసం అన్న గానీ ఎట్లీస్ట్ సో యు కెన్ ఇమేజిన్. Close your eyes and imagine. No, it's okay. Cut to song. No, ఒక ట్రిప్ లాగా I would have come, I would have been a AD in the set. So, okay, you tell when you free. One day, 1 hour. Ask your manager and tell. Manager? Every day you have a shoot. Your calendar is expecting more, not one more month in this year. ఒక ఇయర్ లో ఇంకో వన్ మోర్ మంత్ ఉన్నా కూడా రష్మిక పని చేస్తారు. 12 నెలలు ఇది కదా, ఇంకో నెల ఉన్నా కూడా చేస్తారు. రష్మిక మాత్రం 13 నెలలు చూద్దాం, ఒకటి క్రియేట్ చేయాలి 13 మంత్స్ క్యాలెండర్. షీల్ బి హ్యాపీ. సో ఈ టామ్ అండ్ జెర్రీ ఇలానే ఉంటుందా, సెట్ లో కూడా ఇలానే నడుస్తూ ఉంటుందా మీ ఇద్దరి మధ్య? టామ్ అండ్ జెర్రీ దిస్ ఇస్ ఫుల్ లవ్. సో yes, we really happy ఇవాళ మీతో ఇంతసేపు ఇంటరాక్ట్ అయినందుకు. బట్ దెన్ ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ చెప్పమంటే టకటక అంటే ఇప్పటిదాకా మనం బోల్డన్ విషయాలు అన్ని డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇంతకుముందు మనం అన్నట్లుగా రష్మిక స్టంట్ అన్నారు కదా, అలాంటి హైలైట్స్ ఇంకా ఏం చూడబోతున్నారు ఆడియన్స్? సో హైలైట్ అంటే ఇది కంప్లీట్ వన్, అంటే మీకు పండక్కి సినిమాకి వస్తే ఇట్స్ కంప్లీట్ ఒక సౌత్ ఇండియన్ మీల్లా ఉంటుంది. సో దాంట్లో అప్పడం ఉంటుంది, మంచి పచ్చడి ఉంటుంది, మంచి పప్పు ఉంటుంది, మంచి కర్రీ ఉంటుంది, మంచి స్వీట్ ఉంటుంది, మంచి హాట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, వచ్చి చూడండి, ఫన్ ఉంటుంది, పేట్రియాటిజం చిన్న మెసేజ్ ఉంది. అందులో మహేష్ బాబు గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో కంప్లీట్ బిగినింగ్ టు ఎండ్ అసలు మామూలుగా చేయలేదు, వేరియేషన్స్ కానీ ఫన్ కానీ ఎమోషన్స్ కానీ. సో చాలా బాగా చేశారు డెఫినెట్లీ అందరూ, విజయశాంతి గారు, రష్మిక. రష్మిక ఇంకా చాలా మ్యాండరిన్స్ నేను రివీల్ చేయట్లేదు. ఓ ఐ యామ్ వెరీ సీక్రెట్. వెరీ నైస్.
సో కంప్లీట్గా మీరు వచ్చారంటే బిగినింగ్ టు ఎండ్ ఒక మంచి సినిమా చూసామని చెప్పి పండుగకి హ్యాపీగా ఎంట్రీ వెళ్తారు. ఆల్రెడీ ఎఫ్ టూ కూడా ఇదే చెప్పాను లాస్ట్ ఇయర్, అంతకంటే పెద్ద హిట్ చేశారు ఈసారి, అంతకంటే పెద్ద హిట్ చేయండి. డెఫినెట్గా మీరు చెప్పక్కర్లేదు, మీరు అడగక్కర్లేదు, మీరు సినిమా చేసి అలా రిలాక్స్ అవి కూర్చోండి, మేము అంతా మిగతా చేసి పెట్టేస్తాం కదా. సో టపా టపా క్వశ్చన్స్ అడుగుతాను చెప్పేయండి. సో ఈ సినిమాలో రంగురంగుల ఆ ముగ్గు ఎవరు? రంగురంగుల ముగ్గు ఎవరితో కంపేర్ చేస్తారు, ఏ క్యారెక్టర్ తో? అంటే ఒక రంగోలీ, సో రంగోలీ అంటే సో మెనీ ఉంటాయి కాబట్టి దాంట్లో ఐ కెన్ టేక్ విజయశాంతి గారు ఫస్ట్, షీ యాడెడ్ సో మచ్ కలర్ టు అవర్ ఫిల్మ్, నేను ఆవిడ తర్వాత రష్మిక, ఐ లవ్ హర్, వాళ్ళిద్దరు బాగా క్లోజ్. విజయశాంతి సో గాలిపటం లాగా అలా దూసుకుపోయింది ఎవరు? గాలిపటం లాగా హైక అంటే మహేష్ బాబు సార్. ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఆఫ్ దట్. ఆయన ఒక విజయవాడ బెజవాడ స్వీట్, తర్వాత ప్రకాష్ రాజ్ గారు అదొక స్వీట్, ఇంకా తర్వాత రావు రమేష్ గారు, అందరికంటే బ్లేడ్ బండ్ల గణేష్. And also RP sir used to give us a lot of sweet in the set. Oh. Aina Balla Ganesh garu kuda oka typical ayam chesaru. RP garu super, Prakash Raj garu super. Thank you so much for your time once again. Chala visheshalu chepparu cinema ki sambandhinchi. I'm sure meer chala chala busy ga kuda unnaru. Ee Sankranti ki mamalni baaga entertain chestarani korukuntu selavu teeskuntunna. Ayanu cheppal andre. Ledu akkada paper lu maatrame jellutuntam anamata. Aa roju ki ready ga unnam, bags ready cheskuntunnam memo. So thank you so much once again both of you. Thank you. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.